నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ఒంగోలులో ఇటీవల సుబ్బయ్య గుప్తా అనే ఆర్య వైశ్యంపై దాడి చేసి దుర్భాషలాడిన సంఘటనపై అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించకపోవడం శోచనీయమని తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు సోమశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. సుబ్బయ్య గుప్తాపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రం నుండి ఆర్య వైశ్య సోదరి సోదరులు అందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మీకు అందరికీ తెలుసు ఒంగోలులో మన జరిగిన సంఘటన, ఒక వైశ్యుణ్ణి గుప్తా నేతని అతి దారుణంగా వాళ్ళ పార్టీ వాళ్ళే మేల్కోండి మనం జాగ్రత్తగా ఉండాలా అని నేను మంచి చెప్పినటువంటి వ్యక్తికి ఇలా అతి దారుణంగా ఇష్టం వచ్చేట కొట్టి నానా హింసకు బాధ పెట్టి ఒకళ్ళ మీద కూర్చొని క్షమాపణ చెప్పురా ఇంత బాధ పెట్టి అరాచకం చేసినటువంటి వ్యక్తిని ఇలా ఏమనాలి అసలు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఒంగోలులో ఉన్నటువంటి వైశ్య సోదరులు ఏం చేస్తాం నిద్రపోతున్న అడుగుతున్నా, అదేవిధంగా ఇంత సంఘటన జరిగితే వెంటనే మాకు తెలిసిన తర్వాత వెంటనే మేము కూడా ఖండించడం జరిగింది. అదేవిధంగా ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వైశ్యుడు వెల్లంపల్లి శ్రీనివాస్ ఏం చేస్తున్నా అడుగుతున్నా. ఇవన్నీ తెలిసి మంత్రి కనీసం నోరు కూడా ఇప్పలేదు. మీ పార్టీలో వాళ్ళే మీ పార్టీలో కొడితే మీరు ఎలా ఒక పార్టీ రంగు వేసుకొని మీ పార్టీ సపోర్ట్ చేసిన వ్యక్తిని మీ పార్టీ వాడే వచ్చి కొడితే దానికి వ్యక్తిగతమంటారేమో. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇలా నోరు ముచ్చుకొని కూర్చొని దీనిపైన స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. ప్రస్తుతం ఉన్న పోటీ పరిస్థితుల్లో విద్యార్థులకు ఇంగ్లీష్ భాషపై అవగాహన ఎంతైనా అవసరమని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మహబూబ్ బాష చెప్పారు. ఈ మేరకు నగరంలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఇంగ్లీష్పై ఒక్కరోజు అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని బి క్యాంప్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల పాఠశాలలో జిల్లాలోని గురుకుల పాఠశాలల నుండి ఎంపిక చేసిన విద్యార్థులకు ఇంగ్లీష్పై ఒక్కరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించేందుకు తీసుకోవాల్సిన సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మహబూబ్ బాషా తదితరులు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఆంగ్ల భాష పరిజ్ఞానం అవసరమని చెప్పారు. మాతృభాషపై మమకారం చూపిస్తూనే పోటీ పరీక్షల నిమిత్తం ప్రతి ఒక్కరూ ఆంగ్ల భాషపై అవగాహన కార్యక్రమాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు. ఇందుకోసమే జిల్లాలోని గురుకుల పాఠశాల నుండి ఎంపిక చేసిన విద్యార్థులకు ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఉన్న గిరిజన పాఠశాల నందున్న అందరూ పిల్లలకి ఈ ఇంగ్లీష్ మీద పట్టు రావడానికి ఆ పిల్లలతో ప్రతి స్కూల్లో టీచర్స్నంతా ఒక చోటికి ఇంగ్లీష్ టీచర్స్ని ఒక చోటికి చేర్చి వాళ్ళని నేర్పించి వాళ్ళ ద్వారా మొత్తం అందరికీ ఈ టెక్నిక్స్ టిప్స్ అందేలాగా చేస్తున్నాం. దీనికి మన రిటైర్డ్ ప్రిన్సిపల్ సాయి కిషోర్ గారు, ఓబ్లేస్ మన ఇక్కడ గిరిజన పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో ఉన్న వార్డెన్ గారు సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గిరిజన స్కూల్సే కాకుండా ఇది పూర్తయిన తర్వాత వేరే స్కూల్స్ హాస్టల్స్లో కూడా ఈ కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాము. ఈ విషయము అందరికీ తెలిసేలాగా అందరు పిల్లలు ఇంగ్లీష్ అంటే భయపడకుండా అదేదో బ్రహ్మ విద్యలాగా అనుకొని దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వదిలేస్తూ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో నష్టపోతున్నారు. అలా కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆలూరు విద్యార్థులు ఉన్నటువంటి ప్రతిభా పాఠవాళ్ళని జిల్లాలోని మిగతా స్కూల్స్లో కూడా అందరు విద్యార్థులు నేర్చుకుని భవిష్యత్తులో ఇంగ్లీష్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా పరీక్షల్లో గెటాన్ అవడానికి ఒక అవకాశాన్ని డిటిడబ్ల్యూఓ గారు మా స్కూల్ విద్యార్థుల ద్వారా కల్పించడం జరిగింది. దానికి మా విద్యార్థులు 8th క్లాస్ నుంచి ఒక 5 గురు, 10th క్లాస్ నుంచి ఒక 5 గురు రావటం జరిగింది. వాళ్ళ ద్వారా డెమోలు ఇప్పించడం, అసలు ఎలా చదవాలా, ఎందుకు చదవలేకపోతున్నారు, ఎలా చదివితే వాళ్ళు గటాన్ అవ్వగలరు అన్న దాని మీద మేము ఇక్కడ డెమో ఇస్తున్నాము. దీని ద్వారా ఇప్పుడు ఈ డెమో ఇచ్చే పిల్లల్లో అంతర్జాతీయంగా 6 రికార్డులు సాధించిన విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళ ద్వారా వాళ్ళు ఎలా నేర్చుకున్నారు ఏమిటి అన్నది డైరెక్ట్గా ఉపాధ్యాయులకు తెలియజేయటం, విద్యార్థులు తెలియజేయటం, వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయటం ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది.
ప్రస్తుతమున్న తీరిక లేని జీవన విధానంలో ధ్యానం సాధన చేయడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి ఎంచుకున్న రంగాల్లో విజయవంతం అవుతారని దివ్య బాలాజీ సుషుష్మ క్రియా యోగా ఫౌండేషన్ ప్రతినిధి ఉమాదేవి చెప్పారు. ఈ మేరకు నగరంలోని అవ్వప్ప సేవా సదన్లో ఏర్పాటు చేసిన ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఓం సుష్మ్న, ఓం శ్రీ సద్గురుభ్యో నమః. సుష్మ్న క్రియాయోగ ఫౌండేషన్ నుంచి ఫౌండేషన్ స్థాపకురాలైన శ్రీ పూజ్య శ్రీ మాత ఆత్మానందమయ అమ్మగారి తరఫున మేము వాలంటీర్స్గా ఇక్కడికి రావడం జరిగింది. కర్నూలుకి సుష్మ్న క్రియాయోగ ధ్యాన పరిచయ వేదిక అవోప సదన్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఉండే లాభాలు ఏంటంటే మనలో ఉండే నెగిటివ్ అంతా కూడా వెళ్ళిపోయి దీన్ని సాధన చేసినప్పుడు పాజిటివ్గా తయారవడం, తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని మానసిక ప్రశాంతతని చాలా పెంపొందించుకోవడం జరుగుతుంది. సుష్మన క్రియోగ ధ్యాన సాధన చేసినప్పుడు మనలో ఉండే 72,000 నాడులు నాడీ శుద్ధి జరిగి తద్వారా మనకి సంపూర్ణ ఆరోగ్యం అనేది సిద్ధింపజబడుతుంది. కర్మలు కూడా నశించి, అంటే ఈ ధ్యాన సాధనలో మన కర్మ అనేది నశింపజేయడం జరుగుతుంది. కాబట్టి మనం పెద్ద సమస్య నుంచి చాలా చిన్నగా బయటపడటం జరుగుతుంది. దీనిలో ఇంకా ఎన్నో మంచి మనకి బెనిఫిట్స్ ఉంటాయండి. ఒక 21 నిమిషం కానీ 49 నిమిషాలు కానీ ఈ ధ్యాన సాధన చేసినట్లయితే 49 రోజులు మనం దీనిలో ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ తప్పకుండా చేయటం జరుగుతుంది. ఓం సుష్మన. ప్రధానమంత్రిగా దివంగత నేత పివి నరసింహరావు చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచాయని శ్రీచక్ర మిషన్ అధ్యక్షులు పేలాల ప్రేమ్ కుమార్ చెప్పారు. ఈ మేరకు దివంగత మాజీ ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా నగరంలోని అమ్మ వృద్ధాశ్రమంలో పండ్లు అల్పహార పంపిణీ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతిని పురస్కరించుకుని నగరంలోని మద్దూర్ నగర్లో ఉన్న అమ్మా వృద్ధుల శరణాలయంలో శ్రీచక్ర మిషన్ ఆధ్వర్యంలో పండ్లు బ్రెడ్లు అల్పాహారం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీచక్ర మిషన్ అధ్యక్షులు పేలాల ప్రేమ్ కుమార్, రామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీచక్ర మిషన్ అధ్యక్షులు పేలాల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ దివంగత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు వర్ధంతిని పురస్కరించుకుని తాము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. దేశంలో ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి దేశ అభివృద్ధికి కృషి చేసిన ఘనత ప్రధానమంత్రి దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావుకే దక్కుతుందని వివరించారు. బహుభాషా కోవిదుడుగా పివి నరసింహారావు అందరి మన్ననలు అందుకున్నారని తెలిపారు. ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచాయని వివరించారు. మాజీ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ పివి నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా కర్నూలు మద్దూరు నగర్లో ఉన్న అమ్మ వృద్ధాశ్రమం కార్యక్రమంలో ఈ దినము బ్రెడ్డు పండ్లు శ్రీచక్ర మిషన్ కర్నూలు తరఫున పంచడం జరిగింది. అదే మాదిరిగా మరి పివి గారు మనకు మన జిల్లాకు చాలా విశేషమైనటువంటి పనులు చేసినారు. ముఖ్యంగా మనకు బ్రాడ్గేజ్ అనేటటువంటిది రావడం వల్ల ఇప్పుడు చాలా ఎన్నో రకాలుగా మనకు ప్రయాణాలు జరగడం కానీ ముడి సరుకులు రావడం కానీ ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఇది కాకుండా గతంలో వారు మనకు ఈ శ్రీశైలం ముంపు నీటి కార్యక్రమంలో వారు భూములకు లోకాదళ ద్వారా కార్యక్రమాలు జరిపి అదే మాదిరిగా మరి 140 కోట్ల రూపాయలను మనకు నందికొట్కూరుకు వారు ఇచ్చేసి పంపిణీ చేయడం జరిగింది. అదే మాదిరిగా ముఖ్యంగా ఈ వృద్ధాశ్రమాల్లో మేము వారి జయంతి కానీ వర్ధంతి కానీ సందర్భంగా మేము ఈ వృద్ధాశ్రమాలలో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. నగరంలోని సంకల్బాగ్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయపై గరుడ పక్షి ప్రదక్షిణ చేయడం ఇప్పటికే అద్భుతంగా ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. నగరంలోని సంకల్బాగ్లో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ఉదయం ఒక అద్భుతం చోటు చేసుకుంది. ఆలయంలో ఉదయం పూజా కార్యక్రమం జరిగే సమయంలో సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకటం అందరినీ ఆశ్చర్యపరిచింది. నగరంలోని సంకల్బాగ్లో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పలు అరుదైన ఘటనలకు నిలయంగా మారుతోంది. ప్రతి సంవత్సరం జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎక్కడా లేని విధంగా గరుడపక్షి సంచరించడం ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే నగరంలోని ఆలయంలో ఈరోజు పూజా కార్యక్రమాలు జరిగే సమయంలో సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకటం ఒక అద్భుతంగా స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. యేసుప్రభు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తున్నట్లు కోల్స్ సెంటినియల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి కమిటీ అధ్యక్షుడు ప్రభుదాస్ అన్నారు. ఈ మేరకు చర్చిలో జరిగిన కార్యక్రమంలో క్రిస్మస్ సందర్భంగా పేదలకు దుస్తులను పంపిణీ చేశారు. నగరంలోని కోల్స్ సెంటీనియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ ఫర్ ఆదర్శ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. అనంతరం క్రిస్మస్ కేక్ను కట్ చేసి నగర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కోల్స్ సెంటీనియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ కమిటీ అధ్యక్షుడు ప్రభుదాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా తమ చర్చిలో పేదలకు వస్త్రాలను పంపిణీ చేయటం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. యేసు ప్రభువు శాంతి ప్రేమ సందేశాలను అందరికీ ఇచ్చారని వాటిని పాటించి సమాజానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని చెప్పారు. యేసుక్రీస్తు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. యేసు ప్రభు బోధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన సూచించారు. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కోల్ సెంటినియల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం యొక్క ఆధ్వర్యంలో స్టాండింగ్ కమిటీ వారి యొక్క ఆధ్వర్యము మరియు క్రిస్మస్ కమిటీ వారు నిర్వహిస్తున్నటువంటి క్రిస్మస్ ఫర్ అదర్స్ లోకరక్షకుడు సర్వ మానవాళి వరకు ఈ లోకంలో జన్మించినటువంటి యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి పేదలను జ్ఞాపకం చేసుకున్నట్టు ఈరోజు మా యొక్క సంఘం తరఫున పేదలకు నూతన వస్త్రాలను బహుకరిస్తూ ఉన్నాం. మరి ఈ కర్నూలు పట్టణంలోని నిరుపేదలు మరి బీదవారు అదేవిధంగా వివిధ వీధులకు చెందినటువంటి పేదలు రైల్వే స్టేషన్లలో ఉన్నటువంటి వారి కొరకు కూడా మేము ఈ యొక్క వస్త్రాలు బహుకరిస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని దేవుడు ఎంతగానో మరి ఆశీర్వదించి దీవించినాడు. మరి ఈ కార్యక్రమాన్ని జరుపుటకు దేవుడు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా మా యొక్క సంఘం ద్వారా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా మేము నిర్వహిస్తున్నాం. పేదలను జ్ఞాపకం చేసుకుంటూ వారికి ఉచితంగా మందుల పంపిణీ కూడా మేము చేపట్టుకున్నాం జరుగుతుంది. అదేవిధంగా అనేక గ్రామాలలో కూడా మేము సంక్షేమ కార్యక్రమాలు మా సంఘం ద్వారా జరిపిస్తున్నాం. తమ పొలాల్లో వేసిన గ్యాస్ పైప్ లైన్కు సంబంధించిన నష్టపరిహారాన్ని చెల్లించాలని కోడుమూరు నియోజకవర్గంకు చెందిన వివిధ గ్రామాల రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఎల్పిజి పైప్ లైన్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద వారు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ పొలంలో గ్యాస్ పైప్ లైన్ వేసి సరైన నష్టపరిహారం ఇవ్వలేదని బాధిత రైతులు కర్నూలులోని ఎల్పిజి పైప్ లైన్ ప్రాజెక్టు కార్యాలయాన్ని ముట్టడిచ్చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని అనుగొండ బూడిదపాడు ఎర్రదొడ్డి లద్దగిరి నాగలాపురం గ్రామాల్లో రైతుల పొలాల్లో గ్యాస్ పైప్ లైన్ వేశారు. ఈ విషయంలో నష్టపరిహారంలో తమకు నష్టం జరిగిందని రైతులు అధికారులను నిలదీశారు. కొన్ని గ్రామాలకు 17,000 నుండి 25,000 రూపాయల వరకు నష్టపరిహారం ఇచ్చారని అనుగొండ బూడిదపాడు ఎర్రదొడ్డి లద్దగిరి గ్రామ రైతులకు కేవలం 2,000 రూపాయలు ఇచ్చారని మాకు ఇతర గ్రామాలకు ఇచ్చిన విధంగానే నష్టపరిహారం చెల్లించాలని లేని పక్షంలో గ్యాస్ పైప్ లైన్లు తొలగిస్తామని వారు హెచ్చరించారు. సమస్య తమ పరిధిలో లేదని గతంలో హెచ్పి పెట్రోలియం గ్యాస్ అధికారులు ఎవరైతే ఉన్నారో మా దగ్గరకు వచ్చి అయ్యా మీ చేనులో గ్యాస్ పైప్ లైన్ తీసుకెళ్తామంటే ఆ రోజు చాలామంది రైతులు పెద్ద మనసు ఒప్పుకున్నాను సార్. తర్వాత కొంతమందిని బెదిరించి చూపించినారు, కొంతమందికి మాయమాటలు చెప్పించినారు. వచ్చి అడిగితే రైతులు అయ్యా ఇది ఎక్కడ నామని అడిగితే మహాల మీద డోర్లేసి రైతులను చీపే చూసిన సందర్భాలు ఉన్నాయి సార్. సరే ఏదైతే అని చెప్పేసి మళ్ళీ మా ఊరు పక్కన జరుగుతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నావో ఆ పనులు ఆపేసే ప్రయత్నం చేస్తే ఈరోజు వీళ్ళతో ఫోన్ చేపిస్తే నేనేం చేయలేను, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి,
సార్ మీ గ్యాస్ ప్రాబ్లం పెరిగేస్తుంటే పెరిగేసుకోండి నేనేం చేయలేను అని చెప్తున్నాడు. సరే మాకైతే 2000 ఇచ్చినారు కదా, మరి మిగతా గ్రామాలకి 25000 దాకా ఎందుకు ఇచ్చినారు, మాకెందుకు తక్కువ ఇచ్చినారు? ఈ విషయం మీద గట్టిగా అడుగుతా ఉన్నాం సార్. రేపొద్దున గ్యాస్ ప్రాబ్లం లీక్ అయితే కొన్ని వందల ప్రాణాలు పోతాయి, మా పిల్లలు మా తల్లులు ఎంతమంది చనిపోతారు, తర్వాత మేము ఎవరిని అడగాల, ఎవరిని అడిగే దిక్కుంటుంది? కాబట్టి మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాం, అందరు రైతు కూడా అమౌంట్ తీసుకొచ్చాం, మీ అమౌంట్ మీకు ఇస్తాం. కలెక్టర్ దృష్టికి తీసుకొని పోతామని ఎల్పీజీ పైప్ లైన్ ప్రాజెక్ట్ అధికారి తెలిపారు. సో పబ్లిక్ గ్రీవెన్స్ ఏమి వచ్చినా డిప్యూటీ కలెక్టర్ హ్యాండిల్ చేస్తారు. సో లాస్ట్ వీక్ వీళ్ళు వచ్చి కలవడం జరిగింది డిప్యూటీ కలెక్టర్ గారు ఎదురుగుండా, 1 వీక్ టైం అడిగారు. సో ఈ 1 వీక్లో మరి కలెక్టర్ గారిని కూడా మీట్ అవ్వడం జరగలేదు జిల్లా కలెక్టర్ గారిని. సో జిల్లా కలెక్టర్ గారిని మీట్ అయితే ఏ డెసిషన్ ఎస్ఆర్ నో అనేది క్లియర్గా చెప్పచ్చు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్ జయంతి వేడుకలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాలని జాతీయ ఎస్సీ ఎస్టీ ఐక్య సమితి అధ్యక్షులు రెడ్డిపోగు రాజకుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన క్రీస్తు జయంతి వేడుకలలో ఆయన పాల్గొన్నారు. జాతీయ ఎస్సీ ఎస్టీ ఐక్య సమితి అలాగే ఐసీఎం ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ భవన్లో క్రీస్తు జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఐక్య సమితి జాతీయ అధ్యక్షులు రెడ్డిపోగు రాజ్కుమార్, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, రెడ్డిపోగు విజయ్, బిషప్ ఆమ్రోజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ క్రిస్మస్ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు. యేసు ప్రభు ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని కోరారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని పేదలకు సేవా కార్యక్రమాలను నిర్వహించాలని ఆకాంక్షించారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రిస్మస్ వేడుకలను నిర్వహించేందుకు 500 కోట్ల రూపాయలను కేటాయించాలని కోరారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్ జయంతి వేడుకలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని వివరించారు. దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలకు మత స్వేచ్ఛ కల్పించాలని వారు కోరారు. బైబుల్ గాని ఖురాన్ గాని భగవద్గీత గాని అన్ని సారాంశం ఒకటే, నీతిని పెంపొందించు. నీతికి సంబంధించిన ఏ అంశాలైతే వాళ్ళు అలవరుచుకుంటారో తన జీవన విధానంలో వారిని ప్రేమించు. వాటి ముసుగులో ఎవరైతే సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అంశాలను కులానికి మతానికి అనుబంధంగా అనుసరించి ఎక్స్పాండ్ చేస్తారో వాళ్ళని దూరం పెట్టు అని వాటి యొక్క సారాంశం. ఆ సారాంశములను క్రోడీకరించి నేను నా మనసులో నింపుకున్న ఒకే ఒక విధానం ఏంటంటే, ప్రభు వాక్యలోని అత్యంత ఇష్టమైన వాక్యము, నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. ఇది నాకు అత్యంత ఇష్టమైన వాక్యము. ఆ వాక్యాన్ని అనుసరించే నేను సమాజం నడుస్తాను, సమాజానికి ఒక మార్గనిర్దేశాన్ని చేస్తాను. ఎక్కడ ఎవరు ఎలాంటి ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని అంశాల్లో నన్ను ప్రేరేపించి అనుసరించబడాలనుకున్నా కానీ కూడా నేను పరులను ప్రేమిస్తాను, ప్రేమతత్వం నాలో ఉంది. కాబట్టి ఎవరు కూడా నన్ను ఇంతవరకు ఎవరు ఏమి చేయలేనటువంటి నిదర్శనం. కర్నూలు జిల్లాలో కర్నూలు నగరం అని అంటే కులాలకి మతాలకి అతీతంగా మత స్వేచ్ఛ ఉందన్నటువంటి విషయము, హిందువులకి ముస్లింలకి క్రైస్తవులకి స్వేచ్ఛ ఉందన్నటువంటి విషయాన్ని తెలియజేయడం కోసమే నగరపాలక సంస్థ కమిషనర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మత సామరస్యత కోసం 23వ తేదీ 25వ తేదీ క్రిస్మస్ క్యాండిలైట్ సర్వీస్ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ప్రతి సంవత్సరము అన్ని పార్టీలు అన్ని కులాలు అన్ని మతాలకి స్వేచ్ఛ ఇచ్చినటువంటి కర్నూలు నగరపాలక సంస్థకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ రాష్ట్ర శాసనసభ ఆమోదించే విధంగా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ కోరారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్ కులాల వర్గీకరణకు ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో రాజ్యాంగపరమైన రిజర్వేషన్ను కల్పించే అధికారం
రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేందుకు పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలని కోరుతూ నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయిస్తూ పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ఆమోదించాలని కోరారు. గత 30 సంవత్సరాలుగా ఎస్సీల వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు జరిగాయని వివరించారు. అయినా ప్రభుత్వాలు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఎస్సీల వర్గీకరణకు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న సంపత్ పురుషోత్తమ్ రెడ్డి తమ మధ్య లేకపోవడం బాధాకరమని సంపత్ పురుషోత్తమ్ రెడ్డి ఫౌండేషన్ ప్రతినిధులు చెప్పారు. ఈ మేరకు సంపత్ పురుషోత్తమ్ రెడ్డి దశదిన కర్మ సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దివంగత సంపతి పురుషోత్తమ్ రెడ్డి దశదిన కర్మ సందర్భంగా పురుషోత్తమ్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత సంపతి పురుషోత్తమ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంపతి రామచంద్రారెడ్డి, పెద్ద మద్దిలేటి రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ధనారెడ్డి, సుబ్బారెడ్డి, కార్పొరేటర్ చిన్న నరసింహులు, ఎన్వి రామకృష్ణ, సంపతి దివాకర్ రెడ్డి, సంపతి లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రాంతంలో మంచి వ్యక్తిగా గుర్తింపు పొందిన సంపతి పురుషోత్తమ్ రెడ్డి అకాల మరణం అందరికీ బాధాకరమని చెప్పారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న పురుషోత్తమ్ రెడ్డి తమ మధ్య లేకపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, ఆయన సంస్మరణార్థం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు. ఈరోజు సంపతి పురుషోత్తమ్ రెడ్డి, మా తమ్ముడైన సంపతి పురుషోత్తమ్ రెడ్డి అకాల మరణం చెందినందుకు 24 సంవత్సరాల అనుకోకూడని పరిస్థితుల్లో మరణించడం వలన అతని ఫ్రెండ్స్, మా తమ్ముని ఫ్రెండ్స్ అందరూ, తర్వాత కుటుంబ సభ్యులం, మా సంపతి ఫ్యామిలీలు అందరం ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేయాలని, అతని మరణం మేము మర్చిపోకూడదు అనేటట్లు ఇట్లా రక్తదాన శిబిరం నిర్వహించి రక్తదానం వలన ఇంకా 10 మందికి అతను ఆదర్శంగా ఉండాలని మా తమ్ముడు, అంతేకాకుండా ఇట్లాంటి పనులు అందరూ చేస్తారని కోరుకుంటూ సంపతి. ఎందుకంటే పురుషోత్తమ్ రెడ్డి మా ఇంటి పక్కనే అబ్బాయి, చాలా మంచోడు, చిన్న వయసులో అకాల మరణం చెందినాడు. చాలా చిన్న వయసు అయినప్పటికీ అందరినీ, అంటే ఊర్లో కానీ గిరిలో కానీ పిల్లలని పెద్దల్ని అందరినీ తెలిసినోళ్ళని తెలియని వాళ్ళని అందరి బాగా పలకరించేవాడు, అందరితో చాలా మంచిగా ఉండేవాడు. ఎందుకంటే చిన్న వయసులో అబ్బాయికి ఊరు ఎక్కువ, చాలా సహనంగా, చాలా సేవాభావంతో అందరినీ ప్రతి ఒక్కరికి ఎక్కడ పలిచినా పాపం అన్నీ చేసేవాడు. తనకి ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ దీని విషయంలో చాలా గొప్ప అబ్బాయి, చిన్న వయసులోనే అకాల మరణం చెందా చాలా బాధాకరం మాకందరికీ. సంపతి రామచంద్రారెడ్డి కుమారుడు సంపతి పురుషోత్తమ్ రెడ్డి గారు చిన్నపిల్లడు అయినప్పటికీ కూడా అందరితో కలిసిమెలిసి ఉంటూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ, అంటే ఈరోజు పెద్ద కర్మ నిర్వహిస్తున్న సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మన సానుభూతి తెలియజేస్తూ రక్తదాన శిబిరం కూడా నిర్వహిస్తూ ఉన్నందుకు ఆత్మకి శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబానికి అంతా కూడా. ఇంతటితో ఈనాటి సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు రాత్రి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.